తెలంగాణ ప్రభుత్వం మాదిగలకు మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించకుండా ఘోరంగా అవమానించిందని ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. మాదిగ ఉపకులాలను రాజకీయ హత్య చేశారని ఆయన ఆరోపించారు. అక్టోబర్ 12 హైదరాబాద్లో జరిగే మహాదీక్ష 2 విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వరంగల్లో జరిగిన మహాదీక్షను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జరగబోయే మహాదీక్ష 2 ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలతో పాటు అగ్రకులాల్లో ఉండబడే బ్రాహ్మణ వైశ్య సామాజిక వర్గాలకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించాలనే డిమాండ్తో ఆ దీక్ష జరగబోతుంది. వరంగల్లో దీక్షను జయప్రదం చేసిన స్ఫూర్తితోటే అక్టోబర్ 13 జరగబోయే మహాదీక్షను కూడా అదే స్ఫూర్తితో జయప్రదం చేయాలని చెప్పి నేను మాదిగ ఉపకులాల ప్రజలకే కాకుండా సంబంధిత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అగ్రకులాల్లో ఉండబడే బ్రాహ్మణ వైశ్య సోదరులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, పిలుపునిస్తున్నా. అక్టోబర్ 13 తర్వాత నవంబర్ 6 నాడు భారతి మాదిగ 2వ వర్ధంతి సభ హైదరాబాద్లో ఉంటుంది. భారతి మాదిగ చనిపోయింది 2017 నవంబర్ 6 హైదరాబాద్లో. ఆ రోజు 2 రోజుల్లోనే అఖిల పక్షాన్ని తీసుకెళ్తానని చెప్పి కేసీఆర్ ఆనాడు హామీ ఇచ్చిండు. కానీ నవంబర్ 6 నాటికి 2వ వర్ధంతి జరగబోతున్న సమయంలో 2 రోజుల్లో అన్నమాట 2 సంవత్సరాలు వస్తున్నా కూడా ఎందుకు అఖిలపక్షం ఢిల్లీకి వెళ్ళలేదో నవంబర్ 6. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.